శక్తిపూర్ అనే ఒక ఊరిలో టిప్కా అనే ఒక చిన్న ఎద్దు తన తల్లితో కలిసి జీవిస్తూ ఉంటాడు. టిప్కా ఎద్దు తల్లి అక్కడ ఇక్కడ కష్టపడి పనిచేస్తూ తన కొడుకుని పెంచుకుంటూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఆవిడకు కూడా తన ఆరోగ్యం సహకరించడం లేదు. ఈ రోజు నువ్వు పనికి వెళ్ళడం లేదేంటమ్మా? నా ఆరోగ్యం అస్తమాను పాడవుతూనే ఉంటుంది అని నాకు ఎవరూ కూడా పని ఇవ్వడానికి ముందుకు రావడం లేదు నాన్న. అందుకే ఇంకా ఈరోజు ఇంట్లోనే ఉన్నాను. అంటే దానికి అర్థం ఇప్పటి నుంచి మనం ఆకలితో ఉండాల్సిందే. అంతే కదమ్మా, మన పేదరికం అలాంటిదిలే. నువ్వు ఈ విషయాలన్నీ ఆలోచించకు నాన్న. నువ్వింకా చిన్నపిల్లాడివి, వెళ్ళు బయటికి వెళ్ళి నీ స్నేహితులతో కలిసి ఆడుకో. సరే అంటూ టిప్కా తన స్నేహితులతో కలిసి ఆడుకోవడానికి అని బయటికి వెళ్ళిపోతాడు. అలానే తన తల్లి మాట వరుసకైతే చెప్పేసింది నేను ఏదో ఒకటి చేస్తానుగా అని. కాని నిజానికి తన దగ్గర ఏం చేయాలి అనే దానిమీద చిన్న ఉపాయం కూడా ఉండదు. అందుకే తను వీటి గురించి ఆలోచించి ఆలోచించి ఇంకా ఎక్కువ అనారోగ్యంకి గురవుతూ ఉంటుంది. అదే ఊరిలో చించా అనే ఒక చాలా ధనవంతుడైన ఎద్దు నివసిస్తూ ఉండేవాడు. చించా తన పూర్తి సంపాదన అతని పొలంలో రకరకాల పంటలు వేసి పండించి సంపాదిస్తూ ఉంటాడు. అన్ని ఎక్కువ డబ్బులు ఉన్నప్పటికీ కూడా చించా ఆ ఊరిలోనే అతి పెద్ద పిసినారివాడు. కానీ నేను కేవలం ఒకే ఒక్కసారి వెళ్ళానయ్య గారు, బాత్రూంని ఎవరు ఆపుకోగలరు చెప్పండి మీరే. ఒకవేళ నన్ను ఒక దోమ కుట్టిందే అనుకో, నేను దాన్ని కూడా పట్టుకొని నా రక్తాన్ని తిరిగి తీసుకుంటాను. అలాంటిదే నా దగ్గర పనిచేస్తున్నావు కదా అనే ముసుగులో 5 నిమిషాలు నువ్వు మాయమైపోయావంటే నేను నీకు 5 నిమిషాల డబ్బుని ఊరికనే ఇచ్చేస్తానా? అలా ఎలా అనుకున్నావు అసలు నువ్వు? మీరు చెప్పే ఈ విషయం అస్సలంటే అస్సలు కరెక్ట్ కాదు. నీలాంటి పిసినారి వాడి దగ్గర ఇలా పని చేయడం కంటే ఆకలి కడుపుతో చావడం చాలా మంచి పని అసలు అని అంటూ ఆ ఎద్దు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కానీ చించాకి మాత్రం ఎవరు ఏ మాటలు అన్నా సరే చీమ కుట్టినట్టు కూడా ఉండేది కాదు. తన స్నేహితులతో ఆడుకుంటూ వెళ్లి టిప్కా ఆ చించా ఎద్దు పొలంలో నుంచి కొన్ని మొక్కజొన్న కండలు ఇంకా తినే వస్తువులు కొన్ని తెంపుకొని తీసుకుని వెళ్తాడు. ఈ రోజు చాలా మజాగా గడిచింది కదరా. సరే మరి నేను ఇంకా ఇంటికి వెళ్తాను, రేపు కలుద్దాం మళ్ళీ అని అంటూ టిప్కా తన ఇంటికి తిరిగి వెళ్ళిపోతాడు. అక్కడ తన తల్లి ఆకలి కడుపుతో పడుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అది చూసి టిప్కా ఎద్దు తన తల్లిని లేపి ఆ తెచ్చిన తినే వస్తువులను ఇస్తాడు. అతను ఇవన్నీ ఎక్కడ నుంచి తీసుకుని వచ్చాడు అని తన తల్లి అడిగితే తర్వాత చెప్తానులే, ముందు తిను అంటూ మాట దాటేస్తాడు టిప్కా. అలా ప్రతిరోజు తన ఆటాపాటా పక్కన పెట్టేసి చించా ఎద్దు పొలంలో నుంచి తినుబండారాలు దొంగతనం చేయడం మొదలు పెడతాడు టిప్కా. అలా కొన్ని రోజులకు ఈ విషయం చించా ఎద్దుకి తెలిసిపోతుంది. ఎవరో నా పొలంలో ఆహారాన్ని దొంగతనం చేస్తున్నారు. నాకు తెలియకుండా నా పొలం పంటల్లో చాలా నష్టం వస్తుంది. ఏదో ఒక రోజున ఆ దొంగ నా చేతికి చిక్కుతాడు అని అంటూ చించా ఎద్దు కూడా ఆ దొంగ కోసమని ఎదురు చూస్తూ కూర్చుంటాడు. అలా ఇంకొన్ని రోజులు గడుస్తాయి. అలా ఒక రోజున చించా ఎద్దు పొలంలోకి చొరబడిన టిప్కా చించా ఎద్దుకి కనిపించేస్తాడు. అయితే నువ్వే అన్నమాట ఆ దొంగ. నా పొలంలో నుంచి ప్రతిరోజు ఎన్ని రకాల తినుబండరాలు దొంగతనమయ్యాయో అవన్నీ కూడా లెక్క రాసి పెట్టుకున్నాను నేను. ఇంకెప్పుడు డబ్బులు తీనివే. ఏం డబ్బులు? ఎక్కడ డబ్బులు? దేనికి డబ్బులు? నా దగ్గర ఏం డబ్బులు లేవు. నువ్వే వెర్రివాడివి, దానికి నన్నేం చేయమంటావు? నీకే నీ వస్తువుల్ని జాగ్రత్తగా ఉంచుకోవడరాదు అని అంటూ టిప్కా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కాని చించా కూడా అంత సులువుగా గప్చుప్గా కూర్చుండిపోయే రకం కాదు. అందుకే అతను టిప్కా ఇంటికి వచ్చి మరీ గొడవ ఆడడం మొదలు పెడతాడు. నీ కొడుకే నా కళ్ళ ముందు దొంగతనం చేశాడు, మరి ఇప్పుడు వాటికి సంబంధించిన డబ్బులు తిరిగి ఇవ్వాలి కదా.
నా కొడుకు దొంగతనమా? నేను ఈ మాట అస్సలు నమ్మను. వాడు నా కొడుకు. బయటికి వెళ్ళాడు. ఇంటికి తిరిగి రాగానే స్వయంగా నేనే వాడితో మాట్లాడి చూస్తాను. ఇంకా ఇప్పుడైతే నువ్వు మా ఇంటి నుంచి వెళ్ళిపోతే మంచిది. అలా చించా ఎద్దు ఇక్కడ టిప్కా ఎద్దు తల్లితో గొడవ పడుతూ ఉంటాడు. ఇంకా అక్కడ టిప్కా ఎద్దేమో మళ్ళీ చించా ఎద్దు పొలంలో నుంచి ఆహారం దొంగతనం చేస్తాడు. నిన్ను ఆపడం ఇంకా నా వల్ల కాదబ్బాయ్. నాది చాలా పెద్ద పొలం కాబట్టి నేను నీకు నా పొలంలో దొంగలు పడకుండా చూసుకునే ఉద్యోగాన్ని ఇస్తాను. దానికి బదులుగా కొన్ని డబ్బులు ఇంకా కూరగాయలు తీసుకో. సరే అంటూ టిప్కా ఆ ఉద్యోగం చేయడం మొదలు పెడతాడు. అలానే తన తల్లిని ఆహారం కోసమైనా లేక ఇంకా ఏ విషయంలో ఏ వస్తువు కోసమైనా ఇబ్బంది పడనే పడనివ్వడు. తులాపూర్ అనే ఒక ఊరిలో హరియా అనే ఒక వ్యక్తి నివసిస్తూ ఉంటాడు. హరియా దగ్గర 4-5 ఆవులుంటాయి. వాటి పాలతో హరియాకి మంచి వ్యాపారం అవుతూ ఉండేది. కాని అతను ఆ ఆవులను అస్సలంటే అస్సలు జాగ్రత్తగా చూసుకునేవాడు కాదు. పాపం ఆ ఆవులకు ఉండడానికి కనీసం ఒక చిన్న పాక కూడా ఉండేది కాదు. అది మండుట ఎండైనా లేక జోరుగా కురిసే వర్షంలో అయినా పాపం అలానే ఉండాల్సి వచ్చేది ఆ ఆవులకు. ఇన్ని ఆవులను మీరొక్కరే చూసుకోలేకపోతే అమ్మేయచ్చు కదా, పాపం వాటిని ఎందుకిలా దారుణంగా బాధపడుతున్నారనవసరంగా. నేను కూడా ఇదే ఆలోచిస్తున్నాను. ఇప్పటికే చాలా డబ్బులు సంపాదించేశాను. ఎవడైనా వెర్రివాణ్ణి చూసి వాడికి అమ్మేయాలి వీటిని. అదే ఊరిలో బిర్జు అనే ఇంకొక వ్యక్తి కూడా నివసిస్తూ ఉంటాడు. బిర్జు చాలా శాంతమైన ఇంకా పాతకాలం ఆలోచనలు ఉన్న వ్యక్తి. ఇతనికి ఉన్న ఈ అలవాటు ఎవరికి తెలిసినా సరే వాళ్ళు బిర్జుని చాలా సులువుగా బోల్తా కొట్టించేస్తూ ఉండేవారు. అరే బిర్జు నాన్నా, ఎక్కడికి వెళ్తున్నా నువ్వు? నేను ఎప్పటి నుంచో నిన్నే వెతుకుతున్నాను. నీతో ఒక ముఖ్యమైన పని పడింది నాకు. నేను హరియాని కలుద్దామని వెళ్తున్నాను. చెప్పు, నీకు నాతో ఏం పని పడిందో? అదేం లేదు, నేనేదో నీ డబ్బులు తిరిగి ఇచ్చేద్దామని అనుకుంటూ వచ్చాను. కానీ అవి తిరిగిచ్చే ముందు నాకింకొన్ని డబ్బులు కావాలి, చాలా అవసరం. ఒకవేళ అవి నాకు దొరికాయంటే చాలా బాగుంటుంది. సరే అంటూ ఇంకా ముందు వెనుక ఏమీ కూడా ఆలోచించకుండా డబ్బులు ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు బిర్జు. అలానే నేరుగా వెళ్లి బిర్జు హరియాని కలుస్తాడు. హరియా ఏమో అతనితో అది ఇది అని ఏవేవో చెప్పి ఆవులను చాలా ఎక్కువ ధరకు అమ్మేయాలి అని ప్రయత్నిస్తూ ఉంటాడు. నేను చెప్పే మాట అక్షరాల నిజం. నా ఆవులు పాల రూపంలో బంగారం ఇస్తాయి. అందుకే నేను ఈ రోజున ఇంత పెద్ద ధనవంతుణ్ణి అయ్యాను. కానీ ఇంకా వీటి నుంచి నేను సెలవు తీసుకుందాం అనుకుంటున్నాను. నువ్వింకా చాలా పడిచివాడివే కదా, మరి అప్పుడే వీటి నుంచి విరామం తీసుకోవాలని ఎందుకు అనుకుంటున్నావు? అలానే ఇంత మంచి ఆవుల్ని అమ్మేసి నీకు నువ్వే స్వయంగా నష్టంని ఎందుకు తెచ్చుకోవాలనుకుంటున్నావు? నేను ముందు చెప్పిన మాట నిజమే. నా ఆవుల పాలు బంగారుల్లా ఇస్తూనే ఉంటాయి. కానీ నేను వీటి మంచి చెడ్డలు అన్ని చూడలేకపోతున్నాను. అందుకే ఒక్క ఆవుని మాత్రం నేను ఉంచుకొని మిగిలిన వాటిని అమ్మేయాలని అనుకుంటున్నాను. నీకు కావాలంటే కొనుక్కో, లేదా వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. ఇప్పుడు హరియా ఏదైతే చెప్పి బిర్జుకి అతని ఆవులను అమ్మాలి అని అనుకుంటున్నాడో ఆ విషయం వెడిసి కొట్టింది. అందుకని ఇంకా ఎవరినైనా పెద్ద వెర్రివాడిని చూడాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. కాని బిర్జు కూడా మనకి అర్థమవ్వడు. 2-3 రోజులు అతను అక్కడే ఎదురు చూసి మళ్ళీ హరియా ఆవులనే కొనుక్కోవాలి అని అక్కడికి వస్తాడు. నేను ముందే చెప్పాను కదా బిర్జు, నా ఆవులు పాల రూపంలో బంగారాన్ని ఇస్తాయని. నీ ఆవులేదో గొప్పగా పాలిచ్చేస్తాయి, వాటితో నేను బతికేద్దామనే ఉద్దేశంతో రాలేదు నేను. నేను వచ్చిందల్లా కేవలం నా బుర్రలో నుంచి ఆ ఆలోచన పోవడం లేదు. నువ్వు నాకు మొన్న చెప్పింది నువ్వు నీ ఆవుల్ని సరిగ్గా చూసుకోలేకపోతున్నావు అని. ఆ ఒక్క మాటకే వచ్చాను వాటిని కొనుక్కుందాము అని అంటూ
బిర్జు తన పూర్తి డబ్బులను పెట్టి ఆ ఆవులను కొనుక్కొని తీసుకుని వెళ్తాడు. అలానే వాటిని చాలా అంటే చాలా బాగా చూసుకుంటూ ఉంటాడు. అలానే ఒక మంచి పాకలో పెడతాడు అవి ఉండడానికి అనుకూలంగా. ఆ పాకలో ప్రతి కాలం కూడా అనుకూలంగా ఉండేలాగా వసతులు ఉంటాయి. ఒక రోజున ఎప్పటిలాగానే తన ఆవులకు గడ్డి వేద్దామని వెళ్లిన బిర్జుకి తన కళ్ళతో చూసినా నమ్మలేని ఒక విషయం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇదే మాయా, ఎవరైనా వీటికి పెయింట్ వేశారా? లేక ఈ ఆవులు నిజంగానే బంగారు ఆవులుగా మారిపోయాయా? నేను చూసేదాని మీద నాకు అస్సలంటే అస్సలు నమ్మకమే కుదరడం లేదు బాబోయ్ అని అనుకుంటూ బిర్జు ఆ ఆవుల నుంచి పాలు తీస్తాడు. తీరా చూస్తే అవి కూడా బంగారు పాలే వస్తాయి. అప్పుడు బిర్జుకి అర్థమవుతుంది ఆ ఆవులు నిజంగానే బంగారు ఆవులు అయిపోయాయని. వీటి జీవిత కాలం అంతా కూడా వాటికంటూ ఉండడానికి ఒక చిన్న పక్క ఉంటే బాగుండు అని ఎదురు చూసి ఉంటాయి ఆవులు. అందుకే ఇప్పుడు అవన్నీ దొరికేసరికి సంతోషంతో నన్ను సంతృప్తి పరచడానికి ఈ విధంగా చేస్తున్నాయి అని అనుకుంటూ బిర్జు ఆ ఆవులు ఇచ్చే పాలల్లో కొన్ని మాత్రం అమ్మి చాలా పెద్ద ధనవంతుడైపోతాడు. అది చూసి హరి అతన్ని కలవడానికని వస్తాడు అక్కడికి. నేను ఈ ఆవుల్ని అమ్మేసిన తర్వాత ముందు కంటే ఇంకా ఎక్కువగా బేడివాణ్ణి అయిపోయాను. కాని నీ దగ్గర అకస్మాత్తుగా ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అప్పుడు బిర్జు అతనికి జరిగిన విషయమంతా కూడా చెప్తాడు. అలానే అవి బదులుగా అతనికి ఏమిచ్చాయో అనేది. అలా చెప్పిన బిర్జు మాటలు విన్న తరువాత హరియా ఆశ్చర్యపోతాడు. అంతటితో అతని దగ్గర మిగిలిన ఆవుని ఇప్పటి నుంచి జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పి చాలా దిగులుగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.